హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు గారి తరపు లాయర్లకి అటు ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు గారికి మధ్య ఒక వాగ్వాదం జరిగిందని చెప్తున్నారు. అసలు జరిగిందా? మరి దీనికి గల కారణాలు ఏంటి సార్? యా, ఇప్పుడు ఏమవుతుందంటే, చంద్రబాబు గారి కేసు వల్ల పబ్లిక్కి చాలా విషయాలు తెలుస్తున్నాయి, అట్లాగే చాలా గందరగోళం కూడా నెలకొంటా ఉంది. ఏదేమైనా దీనికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని మీడియా చర్చిస్తుంది. రెండు వైపులుగా చీలిపోయింది, తెలుగుదేశం మీడియా, ఇటు వైసీపీ మీడియా. దీని ఈ రెండుటికి చెందని ఒక స్మాల్ సెక్షన్ కూడా ఉంది, మనలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందనేది ముందు ఈనాడులో చాలా డీటెయిల్గా రాశారు. దీన్ని వేరే వెర్షను మళ్ళీ సాక్షిలో కూడా వచ్చింది. సో రెండు వెర్షన్లు చూసుకున్నప్పుడు ముందు ఈనాడులో ఏమొచ్చిందంటే, గింజుపల్లి సుబ్బారావు అండ్ పోసాని వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరు కూడా చంద్రబాబు గారి తరపున లాయర్లు. వీళ్ళు మొన్న మండే ఏం జరిగిందంటే, ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ ఫైబర్ గ్రిడ్ క్రేజ్, ఈ రెండు కేసుల్లో పీటీ వారెంట్లని సిఐడి వేసింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఆన్ ట్రాన్సిషన్ వారెంట్ అంటారు. అంటే ఒక ఖైదీ వేరే కేసులో జైల్లో ఉన్నప్పుడు అదే ఖైదీని తాముకు ఇంకొక కేసులో కస్టడీలకు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మేజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మేజిస్ట్రేట్ ఆర్డర్ ఇచ్చినాక ఈ ఆర్డర్ కాపీ పట్టుకొని జైలుకి ఇస్తే వాళ్ళు ఆయన్ని అప్పగిస్తారన్నమాట. మామూలుగా జరిగే ప్రొసీజర్ ఇది. జనరల్గా పీటీ వారెంటు అనేది అసలు ఖైదీకి కూడా చెప్పరు. చాలాసార్లు ఏం చేస్తుంటారని నేను అనేక మంది నక్సలైట్ ప్రిజనర్స్ని ఇదే చూశాను. వాళ్ళు ఏం చేస్తారు, ఒక కేసులో పాపం నానా బాధలు పడి బెయిల్ తెచ్చుకుంటారు, అంతకంటే ఎక్కువ బాధలు పడి జామీందారులను పట్టుకొని జామీను కోర్టులో సబ్మిట్ చేసి ఎంతో ఆనందంగా ఖైదీలందరి దగ్గర ఒక వీట్కోలు తీసుకొని బయటకు వస్తారు. బయట రెడీగా జీప్ పెట్టుకొని పోలీసులు ఉంటారు పీటీ వారెంట్ పట్టుకొని. వాళ్ళు రాగానే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు, గద్ద కోడిపిల్లని తన్నుకొని తనకెళ్ళిపోతారు. ఇది చాలా కామన్ అన్నమాట. చాలా నక్సలైట్ ఖైదీలని కాదు, రెగ్యులర్గా అఫెండర్స్ అంటారు కదా, రెగ్యులర్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో, అంటే కొన్ని విలేజెస్ కొన్ని ఏరియాస్లో రెగ్యులర్ అఫెండర్స్ అంటారు వాళ్ళని, దాన్ని ఏమంటారు హ్యాబిచ్యువేటెడ్ అఫెండర్స్ అంటారు. అలాంటి వాళ్ళకి ఇదే జరుగుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఎప్పుడు ఇంకా జైళ్ళు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇవే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఈ పీటీ వారెంట్ అనేది అది బేసిక్గా. అయితే ఇక్కడ చంద్రబాబు గారు కాబట్టి ఆయన డబ్బులు పెట్టి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకోగలరు కాబట్టి, మనం చూసాము మేజిస్ట్రేట్ కోర్టులో కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్లు వచ్చి వాదించారు. మామూలుగా అయితే మనకి మామూలు వాళ్ళు ఎవరు కూడా కళ్ళలో కూడా ఊహించలేరు, ఎందుకంటే అంతంత కోర్టులు డబ్బులు పెట్టి పెట్టుకోలేరు, కానీ ఇక్కడ పెట్టుకున్నారు. అయితే పీటీ వారెంట్లకు సంబంధించి మాత్రం ఇక్కడ లోకల్ లాయర్లే, ముఖ్యంగా ఆయన పోసాని వెంకటేశ్వర్లు, గింజపల్లి సుబ్బారావు, నిన్న లోకేష్తో కూడా సిఐడి ఎన్క్వైరీలో కూడా ఈ గింజపల్లి సుబ్బారావు పాల్గొన్నారు. సో ఇలాగ వీళ్ళిద్దరూ అయినప్పుడు ఏమైందంటే, సిఐడి తరపున వివేకానంద అనే అడ్వకేటు తను ఇటు పీటీ వారెంట్ల మీద మా వాదనలు వినండి అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, చంద్రబాబు గారి తరపున లాయర్లు రైట్ టు ఆడిషన్ అంటుంది, ఆడిషన్ పిటిషన్ అంటారు, దాన్ని వేశారు. అంటే మా అభిప్రాయం కూడా వినండి అని. దానికి జడ్జి గారు హిమబిందు గారు మ్యాజిస్ట్రేట్ గారు ఏం చెప్పారంటే, ఇవి ఈయనది విన్నాక తన్వాత వింటానన్నాడు. అయితే వివేకానంద్ ఏం చెప్పారంటే, పీటీ వారెంట్లలో ఈ రైట్ ఆడిషన్ అనేది చెల్లదు, అంటే నిందితుల తరపున ఆర్గ్యుమెంట్స్ వినడానికి చట్టం ఒప్పుకోదు, కాబట్టి మీరు మా వాదనలే వినండి అనేది ఈయన అన్నాడు. ఈమె కూడా దాన్నే కన్సిడర్ చేసింది. సో అయితే నేను ఈయన వాదనలు విన్నాక తీర్పును బట్టి నేను మీ వాదనలు వినాలో లేదో డిసైడ్ చేస్తాను అని అన్నది. దాంతో వెంకటేశ్వర్లు అండ్ సుబ్బారావులకి చాలా కోపం వచ్చి గట్టిగా మాట్లాడారని చెప్తున్నారు. ఇది మా హక్కు, మా క్లయింట్కి ఉండే హక్కు. క్లయింట్ ఆల్రెడీ 1 మంత్ నుంచి జైల్లో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ మీరు పీటీ వారెంట్లు అడుగుతున్నారు. మా హక్కు ఇది, మీ దయా కోసం మేమేమి ప్రాకులాడట్లేదు. మా హక్కు లేదంటే మీరు రిటర్న్గా రాసివ్వండి అని గట్టిగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడితే, అప్పుడు హిమబిందు గారు కూడా ఆమె కూడా గట్టిగా, మీరు కోర్టుని డిక్టేట్ చేయాలని ట్రై చేయకండి, మీరు డిక్టేట్ చేయడానికి ప్రయత్నిస్తే పడేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు,
ఒకవేళ మీకు అభ్యంతరం ఉంటే ప్రత్యేక కోర్టు అడగండి, చంద్రబాబు కేసులంతా డీల్ చేయడానికి ఒక ప్రత్యేక కోర్టు అడగండి, ప్రత్యేకమైన జడ్జిని అడగండి, లేదంటే నన్ను మార్చేయమని చెప్పండి, అంటే ఈ కోర్టుని మార్చేయమని చెప్పండి, లేదంటే నేనే రిజిస్ట్రీకి అప్పీల్ చేస్తాను, నన్ను ఈ కేసులోంచి తొలగించండి అని ఆ స్థాయికి ఆమె వెళ్ళిందని ఈనాడులో రాశారు, మాట్లాడారని. అంటే దీనికి కారణం ఏమంటే జడ్జి మీద వీళ్ళు అంత డామినెంట్గా మాట్లాడుతున్నారు అనేది సాక్షి వాడు రాశాడు. అంటే జడ్జి మీదనే దౌర్జన్యానికి ట్రై చేస్తున్న తెలుగుదేశం లాయర్లని వాళ్ళు రాశారు. ఏదేమైనా మనకి రెండు వెర్షన్ల నుంచి అర్థమయ్యేది ఏమంటే వాళ్ళు పిటి వారెంట్లు అంటే మళ్ళీ చంద్రబాబు గారిని ఇంకొక కేసులు అరెస్ట్ చేస్తారు కాబట్టి ఆ లాయర్లకి కోపం కావచ్చు లేకపోతే బాధ కావచ్చు అన్నీ ఉంటాయి, అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన్ని బెయిల్ రాకుండా ఇప్పటి వరకు 1 మంత్ జైల్లో పెట్టారు. నిజానికి చంద్రబాబుని అరెస్ట్ చేస్తారని ఎవరు కళ్ళ కూడా అనుకోలేదు. ఈ వయసులో 73 ఆయనకి ప్రజెంటు, 74 రన్నింగు, ఈ వయసులో చంద్రబాబుని అరెస్ట్ చేస్తారనే ఎవరు అనుకోలేదు. పైగా ఎలక్షన్లు 6 నెలల ముందు అరెస్ట్ చేస్తారని ఎవరు ఊహించలేదు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన చంద్రబాబు గారు బోలెడు సార్లు ఇలాంటి వేరే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆయన అర్ధరాత్రులు కూడా కోర్టులను ఫంక్షన్ చేయించి తెప్పించుకున్నారనేది తెలుసు మనకి. మన రఘురామకృష్ణరాజును ఎలాగా డీల్ చేసి ఆయన బయటికి తెప్పించారో తెలుసు. అంటే ఆయన అంత పవర్ ఉంది, ఆయనకి అంత వ్యవస్థల్లో అంత పట్టు ఉంది చంద్రబాబు గారికి. ఎవరు అరెస్ట్ అయినా కూడా రోజుల్లో 1 డే మ్యాక్సిమం 2 డేస్, లేదంటే వాళ్ళని హాస్పిటల్లో పెట్టించగలడు, హాస్పిటల్ జైలుకి పంపించకుండా. మనం అచ్చెన్నాయుడు చూసాం, రమేష్ అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మామూలుగా అయితే, కానీ ఆయన్ని రమేష్ హాస్పిటల్కి పంపించగలిగాడు. అట్లా చంద్రబాబు గారి మీద ఆ భరోసా ఉంది, అందుకనే నాయకులు రెచ్చిపోయి మాట్లాడుతుంటారు తెలుగుదేశం వాళ్ళు, ఏదైనా అయితే ఆయన విడిపించుకుంటాడులే అని. సో ఈ స్థాయిలో ఉన్న చంద్రబాబు గత 32 రోజుల నుంచి జైల్లో ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం వర్గాలందరూ కూడా అప్సెట్ తీవ్రంగా అవుతారు, అలాగే అడ్వకేట్స్ కూడా అయి ఉంటారు. అయితే ఇక్కడ సంయమనం కూడా ఇంపార్టెంట్. అవతల మేజిస్ట్రేటు ఆమెకున్న పరిధి ఉంటుంది, వాళ్ళకి చట్టంలో ఏమి ప్రొవిజన్స్ ఉన్నాయో దాన్ని ఫాలో కావాలి, అంతేగాని నువ్వు 30 రోజులు ఉన్నావా 2 నెలలు ఉన్నావా అనేది కన్సిడర్ చేయడానికి ఆమెకి ఏమి ఉండదు అక్కడ. కాబట్టి వాళ్ళు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అట్లాగే జడ్జి గారు కూడా మ్యాక్సిమం బ్యాలెన్స్గా ఉంటున్నట్టు ఉన్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టడీ పిటిషన్ రిజెక్ట్ చేశారు కదా, మామూలుగా అయితే కస్టడీ పిటిషన్ని రిజెక్ట్ చేయరు, 3 రోజులు అడిగితే 1 రోజు 2 రోజులు ఇస్తారు. సో కానీ ఆమె కస్టడీ పిటిషన్ కూడా రిజెక్ట్ చేసింది, ఇప్పుడు వాళ్ళు హైకోర్టులో వేసుకున్నారు మళ్ళీ సిఐడి వాళ్ళు. కాబట్టి అట్లాగే వాదనలు కూడా మనం కానీ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ ఎంతసేపు ఆమె దాదాపు 1 డే పైన కేటాయించింది ఎవరు లోద్రా వీళ్ళ వాదనలు వినడానికి. సో అవన్నీ కూడా ఆమె కూడా కన్సిడర్ చేస్తుంది. మామూలుగా నిన్న కూడా మా ఫ్రెండ్ ఎవరు చెప్తున్నారు, బెయిల్ పిటిషన్ మీద మామూలుగా అయితే 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు కూడా వాదనలు జరగవు సార్, చంద్రబాబు గారి కేసుల్లో బెయిల్ పిటిషన్ మీద రోజుల తరబడి వాదనలు జరుగుతున్నాయి, క్వాష్ పిటిషన్ మీద వారాల తరబడి వాదనలు జరుగుతున్నాయి, ఇది ఎక్కడా ఉండదు. మామూలు మేము చేసాం అనేక కేసుల్లో మేము బెయిల్ పిటిషన్ మీద మ్యాక్సిమం 10 మినిట్స్, సుప్రీంకోర్టే చాలాసార్లు 15 మినిట్స్ కంటే ఎక్కువ బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ వద్దు, మినీ ట్రయల్స్ చేయకండి అని చెప్పింది, కానీ ఈ కేసులు అలా జరుగుతున్నాయి అనేది అందరూ అంటున్నారు. అంటే ఏంటి, అలో చేస్తున్నారు చంద్రబాబు గారి హోదాను దృష్టిలో పెట్టుకొని, ఆయనకున్న క్లౌట్ని దృష్టిలో పెట్టుకొని జడ్జెస్ కూడా అలో చేస్తున్నారు వాదన. మామూలుగా అయితే అలో చేయరు, అదే మామూలుగా అయితే ఇలాగ లాయర్లు మాట్లాడితే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, క్రమశిక్షణా చర్యలు. కానీ చంద్రబాబు లాయర్లు కాబట్టి ఆమె కూడా నేనే మారిపో నేను వెళ్ళిపోతానని చెప్తుంది తప్ప మేమే చర్య తీసుకుంటానని అనలేదు ఆమె. కాబట్టి ఏంటంటే ఇరువైపుల నుంచి బ్యాలెన్స్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే అనేక మంది ప్రజలు చూస్తుంటారు న్యాయ వ్యవస్థ ఇదంతా ఎలా పనిచేస్తుంది, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇరువైపులా కూడా ఒక సంయమనం అవసరం. చంద్రబాబు గారిని అనవసరంగా జైల్లో పెట్టాడన్నా కూడా ఆ కోపం అనేది న్యాయ వ్యవస్థ మీద చూపించకూడదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.